హాయ్ వ్యూస్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు శని త్రయోదశి రాబోతోంది. అయితే ఏ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇక అదే విధంగా ఎవరైనా జాతకంలో శని బాగలేదు అంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి వాళ్ళకి? తప్పకుండా తెలియజేస్తున్నాము. చాలా చక్కని ప్రశ్న అడిగారు. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాం చేతాంసి దేవీ భగవతీ సా ఫలాదకృష్ణ మోహాయ మహామాయా ప్రయశ్చతి. జాతకంలో శనిగ్రహం అనేటటువంటిది బాగా లేకపోతే గనక జాతకంలో కర్మ ఫలితాన్ని అనుభవించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. శని జాతకానికి కర్మస్థానాధిపతిగా నిర్ణయించడం జరిగింది. అంటే పూర్వజన్మ సుకృతం చేత కానీ, మనము చేసుకున్నటువంటి పాప పుణ్యముల చేత కానీ మన మీద ప్రభావాన్ని చూపించేటటువంటి వాడే శని భగవానుడు. అందుకే జాతకంలో శని మహర్దశ స్టార్ట్ అయినా లేదా మన జాతకంలో శని యోగం అనేటటువంటిది ప్రారంభమైనా మనకు అనేక విధములైనటువంటి కష్టములు, నష్టములు, బాధలు, దుఃఖములు ఇవన్నీ కూడా మనిషికి ఏర్పడేటటువంటి అవకాశాలు శని ద్వారా కలుగుతాయి. అందుకే జాతకంలో శని బాగా లేకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు సూచిస్తారు అంటే శని ప్రాణకారకుడు కూడా శని అవుతాడు జాతకంలో. అందుకే జాతకంలో ఒక్కొక్కసారి శనిదశ వచ్చినప్పుడు వివాహాలు అవుతాయి, శనిదశ వచ్చినప్పుడు ప్రాణాలు వదిలిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి, శనిదశ వచ్చినప్పుడు యాక్సిడెంట్లు జరగడం కానీ లేదా రోగ సమస్యలు అధికంగా జరగడం కానీ లేదా లేనిపోయినటువంటి నీలాప నిందలు పడడం కానీ డబ్బుని కోల్పోవడం కానీ సంపాదించిందంతా ఇతరులకు పెట్టడం కానీ ఇలాంటివి ఎక్కువ చేసేటటువంటి అవకాశము ఈ యొక్క శని పీరియడ్లోనే స్టార్ట్ అవుతాయన్నమాట. అయితే మీరన్నట్టుగా శని త్రయోదశి అనేటటువంటిది ఈ రాబోయేటటువంటి 11వ తారీఖు రోజున ఈ శని త్రయోదశి అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇది కూడా శని త్రయోదశి అనేటటువంటిది కేవలము 12 గంటల వరకే ఈ త్రయోదశి అనేటటువంటిది ఉండటం జరుగుతుంది. కాబట్టి జాతకంలో ఎవరికైతే శనిగ్రహం బాగా లేదో వాళ్ళు తప్పకుండా శనివారం నాడు శనీశ్వరుడు భగవాను యొక్క ఆలయానికి వెళ్ళి లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఎక్కడైతే నవగ్రహాలు ఉంటాయో అలాంటి ఆలయం చూసుకొని అక్కడ శని భగవాను ఉంటారు. నవగ్రహాలలో ఒకడు శని భగవానుడు పశ్చిమ దిశగా మొహం చేసుకొని ఉంటాడు. కాబట్టి ఈ శని భగవానుడికి ప్రత్యేకంగా మనము చేయవలసినటువంటిది ఏమిటి అని అంటే కనుక శనీశ్వరుడికి తైలాభిషేకం అంటే చాలా ప్రీతికరం. అంటే నువ్వుల నూనెతో ఎవరైతే అభిషేకం చేస్తారో శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే శనీశ్వరుడికి నల్ల బట్ట అంటే చాలా ఇష్టం. అందుకే శనీశ్వరుడు ఎప్పుడు కూడా నల్లని ఛాయతో కలిగి ఉంటాడు. అతని రూపమే చాలా నల్లటి ఛాయతో కలిగి ఉంటుంది. అలాగే మంద నడక అంటే చాలా నెమ్మదిగా నడుస్తుంది. అందుకే అన్ని గ్రహాలకెల్లా 2.5 సంవత్సరాల పాటు ఒక గ్రహంలో సంచరించేటటువంటిది కేవలం శని భగవానుడు మాత్రమే. అందుకే అతనికి మంద నడక అనేటటువంటి పేరు కూడా ఉంది. అలాగే మందహాసుడు అనేటటువంటి పేరు కూడా ఉంది. అయితే శనీశ్వరుడికి ముఖ్యంగా చేయవలసినటువంటిది శని త్రయోదశి రోజు తప్పకుండా ఏ రాశుల వారు చేసుకోవాలో అది కూడా చెప్తాను. ముఖ్యంగా కర్కాటక రాశి వారు చేసుకోవాలి. ఎందుకంటే కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే అష్టమ స్థానంలో శని ప్రారంభంలో ఉంటుంది. కనుక 2025 వరకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ శని ప్రభావం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రారంభ దశలో ఉంది. అలాగే మీనరాశి వారు కూడా ఈ యొక్క అభిషేకాదులు చేసుకోవాలి శనివారం రోజున. అలాగే చూసుకుంటే గనక మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం 2025 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే చూసుకుంటే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని కూడా ప్రారంభ దశలో ఉంది. కాబట్టి వీళ్ళకు కూడా 2025 వరకు ఈ యొక్క శని ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. అంటే దాదాపుగా ఈ 5 రాశుల వారు తప్పకుండా చేసుకోవలసినటువంటిది ఈ శని త్రయోదశి రోజు తిలహోమ తంత్రము అనేటటువంటిది ఉంటుంది. శాశ్వత పరిష్కారం తిలహోమ తంత్రం అంటే శనీశ్వరుడికి నువ్వులతో చేసేటటువంటి హోమాన్ని తిలహోమ తంత్రము అని అంటారు. అంటే నల్ల నువ్వులు ప్లస్ తెల్ల ఆవాలు ఈ రెండింటినీ కలిపి పరమాన్నంతో ఇవి వేస్తే గనక తప్పకుండా ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది వాళ్లకు తొలగిపోయే అవకాశము దీని ద్వారా కలుగుతుంది. అదే రకంగా ఈ 5 రాశుల వారు ఈ శని త్రయోదశి నాడు తప్పకుండా సూర్యోదయం పూర్వమే నిద్రలేవాలి. లేచిన తర్వాత తలంటు స్నానం చేయాలి. తలంటు స్నానం చేసి తప్పకుండా ఆ రోజున మంచి బట్టలు వేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, రాత్రి వదిలేసిన బట్టలు వేసుకోవడము లేదంటే వేరే వేరే బట్టలు వేసుకోవాలి. శుచి శుభ్రతగా ఉన్నటువంటి బట్టలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా ఆ రోజున ఆలయానికి వెళ్ళి మొట్టమొదటిగా శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ స్వామివారికి తైలాభిషేకము,
తిలాభిషేకము, అలాగే స్వామివారికి 9 ప్రదక్షిణలు వీలుంటే అక్కడ అర్చకుడు ఎలాగైతే ఉంటాడు ఆ అర్చకుడితో చేసుకుంటే చాలా విశేషమై, ఎందుకంటే సంకల్పం చెప్తాడు, అలాగే దాంట్లో గోత్రనామాలు చెప్తాడు, అన్నీ కూడా చెప్తాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడితో ఈ శనివారం తప్పకుండా ఈ యొక్క తిలహోమ విధానం కానీ, లేదు అంటే అభిషేకాదులు కానీ, స్వామివారికి అష్టోత్తరం కానీ చేయించుకుంటే ఈ యొక్క జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం అనేటటువంటి తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకోసారి కూడా రాసులు చెప్తాను, ఒకసారి చూసుకోండి. మీనరాశి వారు, అలాగే మకర రాశి వారు, వృశ్చిక రాశి వారు, కర్కాటక రాశి వారు, అలాగే చూసుకుంటే గనక ఏలినాటి శని ప్రభావం వీళ్ళకు ఈ 5 రాశుల వారికి ఉంది. కనుక ఈ 5 రాశుల వారు తప్పకుండా ఆచరించాలి. మీనరాశి, కర్కాటకం, వృశ్చికం, కుంభం 4, మీనరాశి, అలాగే కర్కాటక రాశి, అలాగే మకర రాశి, మకర రాశి, అలాగే కుంభరాశి, వృశ్చికం, ఈ 5 రాశుల వారు తప్పకుండా ఆచరించాలి. ఒకవేళ గురుగారు ఆ టైంలో ఒకవేళ ఆడవాళ్ళకి, ఆ రాశి గల ఆడవాళ్ళకి ఆ రోజు కుదరకపోయింది వాళ్ళ పర్సనల్, కుదరకపోతే ఒకవేళ దాని మళ్ళీ వచ్చే శనిత్రయోదశి, అంటే శని త్రయోదశి అనేటటువంటిది చాలా విశేషము. త్రయోదశి శనివారం వచ్చింది అంటే ఆ రోజున విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి శనీశ్వరుడు చేయడం ద్వారా. లేదంటే మామూలు శని ప్రతి శనివారం చేసినా అదే ఫలితం వస్తుంది, కానీ శని త్రయోదశి అమావాస్య ముందు శనివారం త్రయోదశి రావడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగించేస్తుంది. అలాగే ఈ యొక్క శనీశ్వరుడు కూడా త్రయోదశి అనేటటువంటిది చాలా విశేషం. త్రయోదశి నాడే పుట్టాడు కాబట్టి శనీశ్వరుడు ఆ యొక్క జన్మదినం రోజున చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం నిర్ణయించింది. అంతే తప్ప మిగతా రోజుల్లో చేయకూడదని ఏం లేదు. శని త్రయోదశి చేస్తే చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. సో ఈ 5 రాశుల వారు తెల్లవారుజామునే సూర్యోదయం పూర్వమే నిద్రలేచి చక్కగా స్నానం చేసుకుని మంచి బట్టలు వేసుకుని శనీశ్వరుడు అభిషేకం చేసి ఆ తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేయాలి. శనివారం వచ్చింది కాబట్టి అలాగే తమలపాకుల మాల కానీ వడమాల కానీ ఆంజనేయ స్వామికి సమర్పించాలి. ఎందుకంటే శనీశ్వరుడు భయపడేటటువంటి వాడు ఒక్క ఆంజనేయ స్వామికే భయపడతాడు. కనుక అక్కడ ఉన్నటువంటి శనీశ్వరుడికి పూజ చేసిన తర్వాత తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటే శాశ్వత విముక్తి పొందగలుగుతాము, శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని పొందగలుగుతాము. కనుక ఈ 5 రాశుల వారు తప్పకుండా ఆ రోజున ఈ విధంగా చేసుకోండి, మంచి సత్ఫలితాలు పొందుతారమ్మా. గురుగారు ధన్యవాదాలు. శ్రీమాత్ర